కాంగ్రెస్ పార్టీకి రాజీనామా విషయానికి వస్తాం. ముఖ్యంగా మీరు రాజీనామా లేఖలో కూడా బీసీలకు అన్యాయం జరిగింది, అందుకే పార్టీని వీడుతున్నా అని స్పష్టంగా పేర్కొన్నారు. ఎందుకు పొన్నా లక్ష్మయ్యకు జనగామ టికెట్ రాకపోతేనే బీసీలకు అన్యాయం జరిగినట, అలాగే పీసీసీగా కొనసాగినప్పుడు కూడా తన సొంత స్థానం గెలిపించుకోలేకపోయారు అనేటటువంటి అపవాదం? సరే, తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఇది. మరి దేశంలో 10 సంవత్సరాలు మంచి పాలన చేసినామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అత్యంత తక్కువ పార్లమెంట్ సీట్లు ఎందుకు వచ్చాయి చరిత్రలో? తెలంగాణ ఇస్తే చాలు, 16 సీట్లు తెస్తామని చెప్పిన పెద్దలు 2.5-3 లక్షలతో ఓడిపోయారా? పొన్నాల ఓట్లు అయిద్దనడా? నాకు 40 రోజుల టైం ఇచ్చారు, నేను అడిగానా పీసీసీ, వాళ్ళు ఏ కోణంలో ఇచ్చారో నాకు అనవసరం. ఇస్తే నేను ఎక్కడ పొరపాటు చేశాను? సరే, మా వాళ్ళు గుర్తించకపోవచ్చు, దాంతోపాటు కేసీఆర్ గారు చేసిన ఉద్యమం కానీ అది కానీ, ఇది వీళ్ళతో లాభం లేదు, ఈయన రానియారు అనుకొని జనం కేసీఆర్ గారికి అవకాశం ఇద్దాం, ఉద్యమం తీసుకొచ్చింది కదా, తెలంగాణ వచ్చింది కదా అని ఇచ్చారు. నన్ను బాధ్యత చేస్తారా? ఓకే, అయిపోయింది. అయిన తర్వాత రాజీనామా బీసీలకు అన్యాయం చేసిండ్రు అనేది, ఓ ఇప్పుడు ఇన్ని నేను 12 నెలలే ఉన్నా కదా, నేనున్నప్పుడు ఎలక్షన్లు 40 రోజుల్లో, సర్పంచ్ ఎలక్షన్స్, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్, కోఆపరేటివ్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్, వీళ్ళ క్యాండిడేట్లు చూసుకుంటే సరిపోయింది. క్యాంపెయిన్కి వచ్చేటోళ్ళకు కాబట్టి నేను చెయ్యని చెప్పిన, నాకు టైం లేదు, నేను చెయ్యా బాగుండదు అన్నాను, అయినా నన్ను బలవంతంగా కంటెస్ట్ చేయమన్నారు. దీని అర్థమైంది, నేను ఎక్కడ పొరపాటు చేయాలి? పొరపాటు చేసుంటే 85 నియోజకవర్గాలు ఏది రివ్యూ చేస్తారా ఓడిపోయిన తర్వాత? ఏ దేశంలో ఏదైనా రాష్ట్రం చేసిందా? మా అంకితం అది ఆ రోజు వరకు అక్కడ ఉన్నాము, చేయాలి అనేది. మీరు అడిగిన ప్రశ్న మళ్ళొకసారి అడగండి, ఇప్పుడు చెప్పింది బీసీలకు అన్యాయం అంతే కదా. నే 45 సంవత్సరాలు పార్టీలో ఉండి పెద్దలు పివి నరసింహారావు 2 ఎలక్షన్లు, కమాలుద్దీన్కు 4 పార్లమెంట్ ఎలక్షన్లు ఇన్ఛార్జ్గా ఉండి 18 బై ఎలక్షన్లలో నన్ను ఇన్ఛార్జ్గా పెట్టి కాంగ్రెస్ పార్టీ అక్కడ కార్యక్రమాలు చేయించిన చరిత్ర కలిగిన వాడిని. నేను నగాక ముందు వచ్చిన ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, మాకేం దాని మీద ఏమంటలేను, కానీ కనీసం రాజకీయ కోణంలో మాట్లాడదామంటే కూడా టైం ఇవ్వకపోతే 2 సంవత్సరాలు ఎట్లా అనిపిస్తుంది? దేనికోసమా? అదే మరి నాకే లేదు, మేము ఎవరెవరో ఇంటికి పోయి మేము తీసుకుపోయినాం కదా, 2 రోజుల ముందు పార్టీలో గుంజుకొని బీఫారాలు ఇచ్చినాం కదా, నా టికెట్ కోసమా? నేనేం తక్కువ చేశాను? చాలాసార్లు 4 సార్లు గెలిచిన ఏకైక బీసీ అభ్యర్థి, మీకు అవగాహన లేదు, జనగాం డామినేటెడ్ బై కమ్యూనిస్ట్ పార్టీస్, చుట్టూ పాలకుర్తి ఉంది ఈస్టు, మొన్న ఒక్కటేసారి గెలిచింది 40 ఏళ్ళ తర్వాత, 83 తర్వాత కాంగ్రెస్, యతిరాజరావు కాంగ్రెస్లో ఉన్నంతకాలం కాంగ్రెస్ గెలిచింది. మరి ముఖ్యమైన ఒక్క నిమిషం చెప్పాలి కదా, మరి అది లేకపోతే విశ్లేషణకు అర్థం లేదు. ఘన్పూర్ 2 సార్లు 3 సార్లు గెలిచింది 83 నుంచి కాంగ్రెస్, చేరియాల ఒకే ఒక్కసారి చేరియాలో గెలిచింది 75 తర్వాత, ఇక రీఆర్గనైజేషన్ అయిన తర్వాత 2009 నుంచి జనగామలో జరిగింది, అది వేరే విషయం. ఇది ఏది మన సిద్దిపేట 75 తర్వాత మళ్ళీ గెలవలే. గజ్వేలు 2 సార్లు మాత్రం గెలిచింది, తర్వాత హుస్నాబాద్ ఒకే ఒక్కసారి 2009, ఇది ఉన్నది ఏది ఆలేరు ఒకే ఒక్కసారి భిక్ష్మయ్య గెలిచాడు. పొన్నా లక్ష్మయ్య 40 ఏళ్ళ నుంచి ఆఫీస్ పెట్టి పార్టీని ఇచ్చేసి నేను 4 సార్లు గెలవగలిగా, 3 సార్లు వరుసగా. ఈజ్ ఇట్ ఏ సంథింగ్ దిస్ వన్? దాన్ని గుర్తుపోద్దా? కనీసం మాట్లాడగలేదా? రాజకీయాలు మాట్లాడుకోవద్దా? పార్టీ గురించి మాట్లాడకూడదా? నీకు అవకాశం రాగానే అంత నువ్వే అనుకుంటే ఎట్లా? అగో దిగజారిన పార్టీ ఇప్పుడు దేశమంతా అట్లనే అయింది, నా ఒక్కతోటి కాదు. అందుకే పార్టీని విడాల్సి వచ్చింది. ఒకటి అవమానం, రెండోది రాజకీయంలో ఈ పార్టీలో వస్తున్న మార్పులు. నువ్వు అన్నడే పెడితే ఏది ఎన్నికల నియమ నిబంధనలో ఏది ఒక్కరికంటే ఎక్కువద్దు, అదొకటి. ఇంకా ఏదో అన్నారు కదా నిన్ననే, ఏది ఇక్కడ మీటింగ్ అయింది కదా, మీటింగ్లో ఉన్నారు ఏమన్నారు, వేరే పార్టీ నుంచి తీసుకోవద్దు, వీళ్ళని సస్పెండ్ చేస్తామని అన్నారు. అన్న 5 నిమిషాల లోపలనే
కాంగ్రెస్లో తీసుకున్న ప్రజాప్రతినిధులతో చేతులు ఎత్తుతారా? అంటే ఏమనుకుంటున్నారు? అంటే మేము అందరు పిచ్చోళ్ళా? మీకు అహంకారం ఉండొచ్చు, కానీ అందరు పిచ్చోళ్ళని ఎట్లా అనుకుంటూ, నువ్వు చెప్పింది నువ్వే చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఇది అడిగితే తప్ప, విలువలు తగ్గినాయని గుర్తించి ప్రజలకు చెప్పడం బాధ్యత కాదా? పొన్నాల లక్ష్మయ్య పారాషూట్ లీడర్, అలాగే హైదరాబాద్ కేంద్రంగానే రాజకీయాలు చేస్తారు తప్ప ప్రజలతో మమ్మికం కాదు అని ఎందుకు ఆ ముద్ర వేశారు సార్? కాంగ్రెస్ కార్యక్రమాలు జిల్లా కేంద్రంలో రాష్ట్ర కేంద్రంలో చేయమంటే ప్రతి మండల కేంద్రంలో చేయించిన వాడిని నేను, చేసిన వాడిని నేను. ఇంకా ఉన్నాయి, చాలా చెప్పాలి. మీరు ఈ ప్రశ్న అడిగారు కాబట్టి చెప్పక తప్పదు. ఇది అపవాదం, అపవాదులతో ప్రచారం చేస్తున్నారు మీరు. మీరు కూడా కుమ్మొక్కయ్యారు, తెలుసుకోవాల్సి ఉండే ఈ ప్రశ్న అడిగే ముందు. నేను అందుకే మొదలు చెప్పిన ఒకటి, ఆ రోజు వడగళ్ళ వాన పడితే ఒకటే రోజు 12 గ్రామాలు తిరిగి పర్యవేక్షణ చేసి వచ్చిన, కొనుగోలు కేంద్రాలకు పోతే ఈ రాష్ట్రంలో ఎవరైనా చూశారా మాయిశ్చర్ మీటర్స్? అవి సరిగ్గా పనిచేయకపోతే రైతులు మోసపోతున్నారని ఎక్స్పోజ్ చేసింది పొన్నాల లక్ష్మయ్య. ఎందుకో తెలుసా? ఇది కింద ప్రభుత్వానికి సంబంధం లేదు, కింది వ్యక్తులు. ఏంది ఏ తేమ ఎక్కువ ఉన్నది అలా పోస్తాడు, ఓ ఇది 32 ఉన్నది 17 కావాలి కదా, 15% ఎక్కువ ఉన్నది, ఓ 5 రోజులు ఎండబెడతాడు, 5 పోసిన తర్వాత 22 అంటాడు. ఆ మెషిన్ పర్కలేవు. నేనేం చేసింది తెలుసా? మీకు తెలియాలి, నేను భగవగ మండుతుండే ఎండలు పోయిన ఆ ఇసుక తీసిన, మీలాంటి వాళ్ళకు పేపర్ వాళ్ళకి ఇచ్చిన, అరే భాగాలు తను సార్ అలా పోయి అన్నా. పోస్తే ఏమైంది తెలుసా? అది 25% చూపించింది మాస్టర్. ఉసికే చేతులు పోస్తేనే భగవగా మండుతుంటే, పొక్కులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే మాయిశ్చర్ మీటర్లో 25% ఉంది. వాడు 5 రోజులు ఎండబెట్టిన తర్వాత కూడా 17% లేదు అని అంటే దౌర్భాగ్యం, అంటే దోపిడీ. ఇది ప్రభుత్వాలకు సంబంధం లేదు, వ్యవస్థ. వ్యవస్థలో ఉండే లోపాలను సరిదిద్దడానికే ప్రభుత్వం యజమాంశం ఉండాలి, సమీక్షలు ఉండాలి. ఇది ఎవరైనా చేశారా? నేను ఎక్కడికి పోలేదట. ఎక్కడికి పోందే? గోదావరి నీళ్ళు అవసరమని 9 ప్రాజెక్టులు, ఎమ్మెల్యే కాకముందే గోదావరి నీళ్లు కావాలని 9 ప్రాజెక్టులు కట్టినాం. అంటే 85 లోపటినే ప్రాంతానికి ఏం అవసరమో తెలిసినవాడు ప్రజల అవసరాలు తీర్చలేదని మీరు అనుకుంటే ఎట్లాగయ్యా ఇది? ప్రతి ఊళ్ళో పాలకేంద్రం ఉంది. మొత్తం రాష్ట్రంలో మొట్టమొదటి మాతా శిశు హాస్పిటల్ పెట్టింది నేను చంపకేల్స్లో. రాష్ట్రంలో మొదటి ఫ్లైఓవర్ చేసింది నేను. దేశంలో రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసి ఒక బ్యాంకు సృష్టించింది పొన్నాల లక్ష్మయ్య. పోడా 5 రోజుల ముందు వచ్చి ఓహో అని గెలిచిన వాళ్ళు ఏమో చాలా మంచి వాళ్ళు, 45 ఏళ్ళ నుంచి వెళ్ళి ప్రజా సంక్షేమం కోసం కమిట్మెంట్ తోటి వచ్చిన రాజకీయ నాయకుని పట్టుకొని మీరు పోలేదట కదా, ప్రజలతో లేరా? ఓట్లేస్తేనే గెలితేనే ప్రజలతో ఉన్నట్ట. ఏ ఈయనేమైంది? మీరు మాట్లాడరే, ఎన్నిసార్లు పోయినాడు మల్కాజ్ గారికి? ఆయన పార్లమెంట్లో ఎన్ని సీట్లు వచ్చాయి? ఆయన పార్లమెంటు ఏరియాలో జిహెచ్ఎంసీలో 2 సార్లు ఎలక్షన్లు అడిగితే ఎంతమంది గెలిచారు? ఒక్కరా ఇద్దరా? పార్టీ నాయకుడిగా 5 బై-ఎలక్షన్లు డిపాజిట్ పోయినాయి, అది గుర్తుకు రాదు? పొన్నాల లక్ష్మే పోలేదు. ఇది మాట. ఓటమి గెలుపులు ఆయా సందర్భాల్లో ఉన్న ప్రజల పర్సెప్షన్స్ తోటి కూడుకున్నదనేది నేను అందుకే వాజ్పేయి గురించి చెప్పిన, ఇందిరాగాంధీ గురించి చెప్పిన, మన్మోహన్ సింగ్ గురించి చెప్పిన. ఇది వాస్తవం కదా? ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? తెలుసుకోండి ఇప్పటి నుంచే దయచేసి. సార్, కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, మేము లంక బిందెల కోసం వెళ్తే ఖాళీ బిందెలు మాకు దర్శనం ఇస్తున్నాయి, ఇది ప్రభుత్వ పెద్దలు చెప్తున్నమాట. ప్రభుత్వంలోకి వచ్చి లంక బిందెల కోసం ఉంటాయనుకుని వచ్చినోడు పరిపాలన ప్రజల గురించి ఆలోచించేవాడా? ఓకే, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరైనా రైతులు అప్పు తీసుకోకుండా వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారా? హార్డ్లీ. 5% కష్టం. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ వ్యాపారాలు కానీ ఉపాధి కల్పన కోసం ఇండస్ట్రీలు పెట్టుడు కానీ లేకుంటే సొంతం వాళ్ళ కోసం కానీ ఇండస్ట్రీలు కానీ వ్యాపారాలు కానీ ప్రజల అవసరాల కోసం ముందుకొచ్చేవాళ్ళు ఎవరైనా అప్పు లేకుండా సొంత డబ్బులతో పెడుతున్నారా? ఇండస్ట్రీలు పెడుతున్నారా? ఇది అర్థం కావడం కోసం చెప్తున్నా. పల్లెలు, రాష్ట్రాలు, మున్సిపాలిటీలు, దేశం, ప్రపంచ దేశాలు అన్నీ కూడా అప్పులు చేస్తున్నాయి. ఎందుకు చేస్తారు? ఫర్ డెవలప్మెంట్ పర్పస్. ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు
డెట్ ఈజ్ ఫర్ ది డెవలప్మెంట్. వాట్ ఇస్ ది ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్ పర్సంటేజ్? మొత్తం బడ్జెట్లో మనం తీసుకున్న దాంట్లో ఇన్వెస్ట్మెంట్ కింద ఎంత పెడుతున్నాం అనేది ఒక యాడ్ స్టిక్ కదా. ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే 25% ఉన్నదనేది నీకు తెలుసా? అసలు మొదలు అది తెలుసా? ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్ అంటే తెలుసా? ఈ రాష్ట్రంలో డెట్ టు జీడిపి రేషియో, జిఎస్డిపి అంటే అప్పు సంపద సృష్టి, 100 రూపాయల సంపద సృష్టి అయితే ఉంటే మనం 28-29 రూపాయలు, ఇప్పుడు 32-33 అయింది. మీకు తెలుసా 23 రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్న ఆర్థిక విధానంలో ఉండి అప్పులు చేసినామనేది ఎందుకయ్యా దొంగ మాటలు మాట్లాడతాం? ఓకే అయిపోయిందా? దేశంలో అప్పులు ఇది ఎంతో తెలుసా? అంతకుముందు 74 ఉండి ఇప్పుడు 82 దాకా అయింది. అంటే 100 రూపాయల సంపద అయితే 82 రూపాయలు అప్పు చేస్తున్నారు. అంత పిచ్చోళ్ళే చేస్తున్నారా? అమెరికాలో ఎంత ఉందో తెలుసా? 100 రూపాయల సంపద అయితే 120 రూపాయలు, 24 రూపాయలు అప్పు. అభివృద్ధి చెందలేరు అభివృద్ధి కోసం, అంతే కదా. జపాన్ ఎంతో తెలుసా? 100 రూపాయల సంపద అయితే 220 రూపాయలు అప్పు ఉన్నది. ఎందుకంటే వాళ్ళకు అప్పు తీసుకునేటోళ్ళు లేడు, అందుకోసం ప్రభుత్వం తీసుకుంటుంది, అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ అప్పులకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం తక్కువ తీసుకోవాల్సిన అవసరం, అందుకే జీడిపి టు డెట్ రేషో ఉన్నది. మరి ఊరికనే తలసరి ఆదాయం 300 ఊరికనే పెరుగుతుందా? ఇన్వెస్ట్మెంట్ చేసి అభివృద్ధి చేసి ఉద్యోగాలు వచ్చి వ్యాపారాలు మెరుగయ్యి ప్రజలకు చేరువ ఉత్తాన పెరుగుతుందా? మరి మిగతా రాష్ట్రాలు ఎందుకు కాలేదు? కరెంటు వినియోగం ఈ రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ ఉన్నది అనేది చెప్పాలా నీకు? ముఖ్యమంత్రి అయినా ఏ మర్చిపోయా? అంతేనా? ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి, చర్చకు రావాలి. ఓకే, డెట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దాట్. మరి నీకు తెలివందే, మరి ఇవన్నీ ఎప్పుడన్నా మాట్లాడావా? కాళేశ్వరం గురించి కానీ లేకుంటే అప్పులని కానీ ఎప్పుడన్నా మీరు 10 సంవత్సరాల్లో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు? ఇవన్నీ తెలవకుండా పరిపాలన ఎట్లా చేస్తావు? నేను అడుగుతున్నా, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నావు, ఇప్పుడు రెచ్చగొట్టడానికి, పార్లమెంట్లో ఓట్లు దండుకోవడానికి, ఇవన్నీ తెలవకుండా అధికారంలోకి వచ్చి అధికారాన్ని ప్రజల కోసం ఎట్లా వినియోగిస్తావు చెప్పు? నువ్వు వచ్చిన 3 నెలలనే 18 వేల కోట్లు ఎవరో అన్నారు ఇట్లనే నిన్న ఏదో ఛానల్లో, ఇదంతా ఇంట్రెస్ట్కే. ఆహా, ఇవాళ తెలిసిందా ఇదంతా ఇంట్రెస్ట్ అని ఈ ముఖ్యమంత్రికి? ఎందుకయ్యా దిక్కువైన మాట? ప్రజల గురించి ఆలోచించలేని వాళ్ళు, ప్రజల కోసం తప్పించని వాళ్ళు, తమ కోసం మాట్లాడేవాళ్ళు, వీళ్ళ హిస్టరీ ఏందయ్యా?